శుక్లాం వరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి. మనం గోచారంలో చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అని ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి. ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం 12 రాసులు, ద్వాదశ రాసుల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మే నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం లాస్ట్ది, చివరిది అయినటువంటి మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి అంటే బ్రహ్మాండంగా ఉందండి, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. మీనరాశి వాళ్ళకి లగ్నంలో మీ రాశిలోనే గురుడు ఉన్నాడు కదా, భయమేలా. కానీ ఒకటి మీరు జాగ్రత్త పడాల్సిందే, చెప్తాను ఏంటో చెప్తాను. గురుడు లగ్నంలో ఉండడం వలన మీకు కొద్దిగా ధైర్యము, సాహసము ఉంటుంది, బలంగా చేకూరుతుంది. ఆ గురుడు కూడా లగ్నం లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు. గురుబలం ఉంది కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే శుక్రుడితో కాంబినేషన్ ఉంది. అంటే జనరల్గా మీ రాశి వాడికి శుక్రుడు మంచివాడు కాదు కదా, థర్డ్ హౌస్ లార్డ్షిప్ అండ్ ఎయిత్ హౌస్ లార్డ్షిప్, మంచివాడు కాదు, పాపి, మ్యాలఫిక్. అయినప్పటికీ కూడా ఆయన ఉచ్చస్థితిలో ఉండి రాజయోగాన్ని, అఖండమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఖచ్చితంగా మీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా బ్రహ్మాండం ఉంటుంది. అంటే 23 తారీఖు వరకు మీ రాశిలో ఉంటాడు. కుజుడు కూడా తోడవుతాడు, చంద్రమంగళ యోగంతో ఉంటాడు. సో మీ రాశి ఇది ఏమనుకున్నా సక్సెస్ అవుతారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పని సక్సెస్ సాధిస్తారు. రవి రాహువులు, శుక్రుడు కూడా 25 తారీఖు నుంచి ద్వితీయ భావంలోకి వస్తాడండి. ద్వితీయ భావంలోకి రాహు ఉండడం వల్ల ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఇస్తాడు, అది నో డౌట్. కాకపోతే ఏంటంటే మూడో భావంలో చెడు చేస్తాడు, 4 భావంలో చెడు చేస్తాడు. కానీ 2 భావంలో పర్వాలేదు, ఫైనాన్షియల్ ఇబ్బంది కలిగించడం ఇస్తాడు. అంటే గొప్పవాడు మాత్రం రాహు ద్వితీయ భావంలో కాదు. రవి రాహుల కన్వెన్షన్ వలన రవి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాడు. అంటే ఈ నెలలో మీకు ధనయోగం కలగబోతుంది. మీకు సినిమా ఆపర్చునిటీస్, అంటే చాలామంది ఉన్నారు కదా పాటలు పాడేవాళ్ళు, సంగీత సాహిత్యాలు ఉన్నాయి కదా, ఆ పాటలు పాడేవాళ్ళకి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి సక్సెస్ కొడతారు. ఎందుకు చెప్తానంటే ద్వితీయ భావంగా చెప్పాలి కాబట్టి చెప్తాను. మూడో భావం చెప్దాం. మూడో భావం ఏంటి? ప్రయాణాలు. రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, ఖచ్చితంగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ తోబుట్టువులను కలుస్తారు 15 తారీఖు నుంచి. అద్భుతంగా లేదు, మీకు మీ తోబుట్టువులను కలుస్తారండి, మీ బంధువులను కలుస్తారు, మీ తల్లిదండ్రులను కలుస్తారు. చాలా బ్రహ్మాండం. దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. రవి అంత కాంబినేషన్, రవి చాలా మంచివాడు, పైగా 6వ ఇంటి వాడు కదా, 6వ ఇంటి వాడు 3వ ఇంటి ఉంటాయి, యోగించి తీరాలి కదా, మీకు యోగిస్తాడు. బుధుడు కూడా కేంద్రాధిపత్యం వచ్చింది, కేంద్రాధిపత్యం పాపి 3 భాగంలో యోగిస్తాడు, పర్ఫెక్టే. అందుకనే ధైర్యంగా ఉంటారు, ఉందాగా ఉంటారు, మీకు ప్రతి ఇది కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మూడో భావం ఎక్కడ చెడిపోలేదు. 4వ భావాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన ఎడ్యుకేషన్ రంగంలో కూడా సక్సెస్ అయి తీరుతారు. మీ తల్లిగారు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ రంగంలో కూడా పిల్లలు ఎడ్యుకేషన్ రంగంలో కూడా సక్సెస్ అయి తీరుతారు, మంచి ఉత్తీర్ణులు అవుతారు. కారణం ఎవరండి? మీరే కదండి, తల్లిదండ్రులు కదా, నెక్స్ట్ గురుగారులు. ఇలాగ మీరు 4వ భావం బాగుండం చాలా అద్భుతంగా ఉంది కదా, ఏమి భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీరు చాలామంది వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది, పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంది. వాహనాలు కానీ గృహ సౌఖ్యం అదొకటి అవకాశం ఉంది మీకు. అనేక రకాలు మీకు అద్భుతం ఉందండి, గృహ సౌఖ్యం, ఆభరణాలు కొనుక్కుంటారు. ఇలాగా 4వ భావం ఎక్కడ జరిపాలి, సుఖపడే తత్వం ఉంది. ఇక పంచమస్థానం చూద్దామండి. ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి ఈ నెల నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఉగాది లోపల మీరు కొడుకులు ఎత్తు తీరుతారు. కొడుకు అంటే చిల్డ్రన్ మీకు ఉంటారు, కొడుకు పడతాడు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గురుడు పంచమస్థానం చూడడం గొప్ప అదృష్టం. పంచమాధిపతి సప్తమస్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు, చంద్రుడు చూడడం వల్ల, చంద్రుడు ఉన్నాడు కదా 13-14 గజగజ యోగం గురుదృష్టి ఉండడం వల్ల, సరే పంచమస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా సంతాన యోగం ఉంటుంది. అలాగే బుద్ధిబలాన్ని ఇస్తాడు, బ్రహ్మాండ బుద్ధిబలాన్ని అవకాశాన్ని ఇస్తాడు. ఇంకా ఏం చేస్తాడు బుద్ధుడు, గురుడు ఏం చేస్తాడు, ఇంకా జనాకర్షణ కలిగిస్తాడు మీకు. ఇంకా స్పోర్ట్స్ రంగంలో కొంతమంది స్పోర్ట్స్ కలిగిస్తాడు. కళా అవకాశాలు అంటే కళారంగం అంటే సినిమా రంగంలో కానీ, సినిమా రంగం, టీవీ రంగంలో వాళ్ళకి అభివృద్ధికరంగా ఉండడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులు బ్రహ్మాండంగా ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల, పంచమస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల ఇంకేంటండి, స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి మ్యాక్సిమం డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో మాత్రమే. సప్తమస్థానం చూద్దాం, 6వ భావం చూద్దాం. 6వ భావతారు రవి, 3వ భావన ఉన్నాడు కదా, యోగమే. అంటే ఏ పని, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏది రాసినా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ మేనమామలు చాలా బాగుంటారు, రుణ బాధలు తక్కువగా ఉంటాయి మీకు, అనారోగ్య సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి.
అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ సక్సెస్ కొడతారు. విదేశాలు వెళ్ళడానికి అక్కడ స్టాంపింగ్ అవుతుంది. ఇండియాలో ఉన్న విదేశ విదేశాలు వెళ్తారు. విదేశాలు వాళ్ళు ఇండియా రావడానికి కూడా అవకాశము ఎక్కువగా ఉంది. ఏడో భావానికి ఎప్పుడైతే గురుదృష్టి ఉందో ఏడో భావాధిపతి కూడా మూడో భావంలో ఉండడం గొప్ప అదృష్టమే. ఏం భయపడతాం అవసరం లేదు. అంటే కేంద్రాధిపత్య దోషి మూడో భావంలో బంచి చేస్తాడు. ఏం చేస్తాడు? ఏడో భావానికి చంద్రుడు ఉన్నాడు కాబట్టి, గురుదృష్టి ఉన్నది కాబట్టి భార్యాభర్తల విషయంలో సఖ్యత అనురాగం పెంచుతాడు, వ్యాపార అభివృద్ధి కలిగించే తీరతాడు. చిన్న ఇబ్బంది ఏంటంటే అష్టమ భావం. అష్టమ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి, కేతువు మంచివాడు కాదు కాబట్టి చిన్న ఇబ్బంది ఏంటంటే అష్టమ భావంలో కేతువు మీకు ఏలినటువంటి ప్రభావం ట్వెల్త్ భావంలో. కాబట్టి ఈ విషయంలో రెండు విషయాల్లో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందే. అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడంటే చాలా తప్పు కదా. అనారోగ్యం ఎంత బ్రహ్మాండంగా జాతకం ఉన్నా సరే కేతువు అనారోగ్య సమస్యలు సృష్టిస్తాడు కదా. కాబట్టి మనం ఏం చేస్తాం, మీరేం చేస్తారు, కేతు జపం ఖచ్చితంగా చేయించుకోండి. అంటే అప్పులు చేసి మాత్రం చేయించకండి. మీ దగ్గర ధనం ఉంటే మీ ఊళ్ళో పండితులు ఉంటారు, మంచి పండితులు, వేద పండితులు ఉంటారు, బాగా మంచి బ్రహ్మాండంగా జపాలు చేసేవాళ్ళు. 7000 సార్లు జపించాలన్నమాట. కేతు జపం చేయించుకోండి. చేయించుకోవడం సంవత్సరాల పాటు కేతు ఉంటాడు మీకు. అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు ఉంటాడు. అక్టోబర్ నవంబర్ అనుకుంటా, అక్కడ వరకు ఉంటాడు కాబట్టి అనారోగ్య సమస్య అప్పటికి మనం అనుభవిస్తామా? వద్దు. కాబట్టి మనం ఏం చేస్తాము, కేతు జపం చేయించేసుకుంటాం మీరు. తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు ఇక్కడ చెప్తున్నారండి, కేతు జపం చేయించుకుంటారు. అలాగే గణపతి ఆరాధన ఎప్పుడు మర్చిపోకూడదు. గణపతిని పూజించడం ఫస్ట్ పాయింట్. గణపతి పూజించడము, గణపతి హోమం చేయించుకోవడం వలన సర్వసౌఖ్యము, ఆయుర్వృద్ధి. అంటే ఆయుర్వృద్ధి ఏంటంటే ఆయుష్ పెరుగుతుందన్నమాట. అది కేతు వల్లే జరుగుతుంది, గణపతి ఆరాధన వల్లే జరుగుతుంది. నైతవాసులు ఆడేవాడు కుజుడు. నైతవాసులు ఆడు ఎక్కడ ఉన్నాడు? ట్వెల్త్ భావంలో ఉన్నాడు. ఫారిన్ అవునా కదా. 17 తారీఖు లోపల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరతారు. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడము, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడము జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి నైన్త్ హౌస్లో ఆడు, 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఫారిను. కానీ కుజుశల్ కాంబినేషన్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో దెబ్బలు తగలడానికి, చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి మీకు ఏమేమి తప్పుదాయనుకోండి, కానీ చిన్న సూచన మాత్రమే. తర్వాత మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా ఐరన్, స్టీలు, కోల్ అన్నాం కదా, టెలికమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళు వ్యాపారాల అభివృద్ధికరంగా సక్సెస్ కొడతారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వాళ్ళు ఉన్న వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటుందన్నమాట. వ్యాపారవృద్ధి అవుతుంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా శనికుజులకు పామినేషన్ కాబట్టి ఖర్చులు కూడా వాళ్ళు అధికంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారం నెమ్మదిగా డెవలప్ అయినా కాబట్టి ఖర్చులు కూడా వాళ్ళకి అలాగే సూచిస్తున్నాయి. 10th హౌస్ ఆడేవారు గురుడు ద్వితీయ భావన ఉన్నాడు, అంటే మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది. మంచి ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th భావాన్ని కూడా గురుదృష్టి ఉంది కదండి మీకు. కాబట్టి మీకు చేస్తున్న వ్యాపారాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత హోటల్ బిజినెస్ వాళ్ళకి అద్భుతంగా, హోటల్ బిజినెస్ చెప్పాను కదా, వాళ్ళకి బాగుంటుంది. వస్త్ర వ్యాపారులకి ఈ విధంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. లాభస్థానం చూద్దాం. 11th ఇంటి కూడా 12th ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అంటే లాభస్థానం రావు, లాభాలు రావు, తక్కువగా వస్తాయి లాభాలు రావు, కొంత నష్టాలు రావడం కూడా అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే వ్యయస్థానంలో కుజశల్ కాంబినేషన్ మంచిది కాదు. 16th తారీఖు వరకు, మే 16 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. శని ఉన్నాడు కాబట్టి, ఏలినటువంటి ప్రభావం ఉంది కాబట్టి 12th జూలై వరకు మీకు అద్భుతంగా లేదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఏలినటువంటి ప్రభావం వస్తున్నాడు కాబట్టి, నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్లో 2.5 ఇయర్స్ ఉంటాడు కాబట్టి, మీరు ఏం చేస్తారంటే శని సంబంధించిన పూజలు చేయడము, తర్వాత ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, అమ్మవారిని పూజించడము, వీటి వలన శనిదోషాలు చాలా మటుకు తగ్గుతాయి. కేతు కూడా ప్రభావం ఉంది కాబట్టి కేతు జపం చేయించుకోవడం మర్చిపోవద్దు. సో మీ జాతకం ఎంత బాగున్నా సరే కేతువు శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ నేమ్ అండ్ ఫేమ్ కూడా తగ్గుతూ ఉంటుంది. నష్టాలు రావడానికి, హెల్త్ పాయింట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అని మూల మంత్రాన్ని జపిస్తూ ప్రయాణాల్లో ఉంటే యాక్సిడెంట్స్ అవ్వవు. అసలు యాక్సిడెంట్స్ అవ్వవు అనుకోండి, దగ్గరకు వచ్చి తప్పు అవుతుంటాయి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రానే రావు. ప్రాబ్లమ్స్ వచ్చిన తగ్గి అంటే ఆయుష్ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గురుడు ఉన్నాడు కాబట్టి. సో ముఖ్యంగా మీ జాతకం మొత్తం అద్భుతంగా ఉందండి. మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యప్రదంగా ఉండాలని ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, శివుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని, ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.